రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యమని హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ కు 80 సీట్ల వస్తాయని చెబుతున్న రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లోనూ ఇలాంటి మాటలే చెప్పారన్నారు. కొడంగల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. మరి ఎందుకు ఆ పని చేయలేదని హరీష్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలవకపోతే గడ్డమే తీనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం మాట తప్పారని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని హరీష్రావు చెప్పుకొచ్చారు.